పరిస్థితి ఎలా ఉంది డాడీ? పర్వాలేదు బాబు, త్వరగానే కోలుకుంటుంది. జరిగిందని సత్య సారీ చెప్పమంది. అదేంటండి, జరిగింది ఏమన్నా చిన్న విషయమా సారీ చెప్పడానికి? అయినా ప్రతి విషయానికి బాబుని రెచ్చగొడుతూనే ఉంది సత్య. కొంచెం నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకో బాబు. నీ ప్రేమ కోసం నువ్వెంత తపన పడుతున్నావో, కన్న ప్రేమ కోసం మేము కూడా అంతే తపన పడుతున్నాం బాబు. మన చేత చెప్పించుకునేంత చిన్నపిల్లోడేం కాదు, వాణ్ణి ఆలోచించుకునివ్వండి. నువ్వు రెస్ట్ తీసుకో బాబు. హాయ్, ఏంటి అర్జెంట్ గా రమ్మన్నా? ఏంటి డల్గా ఉన్నా? సత్య విషయంలో నేను డెసిషన్ తీసుకున్నాను రా, కరెక్టా కాదో నువ్వే చెప్పాలి. విషయం ఏంటి చెప్పు. లవర్స్ డే రోజు సత్య నన్ను అపార్థం చేసుకుని తనేం చేసుకుందో నాకు తెలుసు. మీరందరూ కూడా విషయాన్ని నా దగ్గర దాచిపెట్టారు. నిజం తెలిసాక నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను రా. జరిగిపోయిన దాని గురించి మళ్ళీ గుర్తు చేసుకుని బాధపడడం దేనికిరా? ఇద్దరు ప్రమాదం నుంచి బయటపడి హ్యాపీగానే ఉన్నారుగా. నేను మాత్రం హ్యాపీ మూడ్ లో లేనురా. సత్య విషయంలో చాలా విసిగిపోయాను. ఇక నుంచి అమ్మాయి ప్రేమ వద్దు, మా ఇద్దరికి జరగబోయే పెళ్లి వద్దు. సత్య అంత తప్పేం చేసిందిరా? నీకు ఎలాంటి అన్యాయం చేయలేదు. అది కాదురా, నేనేమయ్యానో తెలుసుకోకుండా సత్య ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసిందంటే మరోసారి అలా చేయదని గ్యారంటీ ఏంటి? అప్పుడు కూడా నష్టపోయేది నేనే కదా. అలా జరగడం నాకు ఇష్టం లేదు. మాట వెనక్కి తీసుకోవడం నువ్వు అనుకున్నంత ఈజీ కదరా. ఏ ఎందుకు కాదు? ఏంట్రా మరీ చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నావు? నువ్వు నీ ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నావు. అది సత్య స్థానంలోకి వెళ్ళి ఆలోచించు. నువ్వు తనకు దూరం అవుతే బ్రతకలేనని నీకోసం చావడానికి కూడా సిద్ధపడిందిరా. నా దృష్టిలో నిజమైన ప్రేమ నీది కాదురా, సత్యాది. గణేష్, ప్రేమలో పడ్డ అమ్మాయి తను ప్రేమించిన వాడి కోసం చేసే త్యాగం తల్లిదండ్రుల కోసం కూడా చేయదురా. నీ సత్య లాంటి అమ్మాయిలు చాలా రేర్ గా ఉంటారా. అది నిజమే. రాబయ్యాడు రా, నీకు నూరేళ్ళు ఆయుష్ అయ్యా, ఇప్పుడు నీ గురించే మాట్లాడుకుంటున్నావు. దేని గురించి అంకుల్? పెళ్లి గురించి గణేష్. పెళ్లిలో నీకు నచ్చిన కారే ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నావు. కారు కావాలని నేనేం ప్రత్యేకంగా అడగలేదే. మన మధ్య బంధుత్వం బాగుండాలి కానీ కారు కాదు. నువ్వు ప్రత్యేకంగా ఏమీ అడగవని తెలిసే మేమే నీకు ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నావు. అవును, సత్య నీతో రాలేదేంటి? సత్య నాతో ఎందుకు వస్తుంది? ఆంటీ, గణేష్ నాతో దూర దూరంగా ఉంటున్నాడు, విభావంగా కూడా ఉంటున్నాడు. ఎందుకో అర్థం కావట్లేదు ఆంటీ. సరే, వాడికి నేను నచ్చ చెప్తాను, ముందు నోటిఫిన్ చేయను. సరేనమ్మా, జరిగింది మర్చిపో. జనార్దన్, పరీక్షల ముందు అబ్సెంట్ అయ్యావేంటి? ఈ మధ్య ప్రేమలో పడ్డాను సార్. నీ ఇలాంటి సోమరపోతుని ప్రేమించే ఆ మూర్ఖురాలు ఎవరు నాయనా? ఏమయ్యా సార్, గణేష్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనందరం కోరుకుందాం. ఏంట్రా అందరూ మంచి హుషారుగా ఉన్నారు? గణేష్ కి తెలుసు. గణేష్ చెప్పరా, ఏదో జోక్ లేరా? చెప్పరా. ఏం లేదురా, సత్య ఇవాళ కాలేజీకి రాలేదు అందుకని. ఏంట్రా అందరూ డీప్ డిస్కషన్ లో ఉన్నారు. హాయ్. హాయ్. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు కొంచెం డౌట్ గా ఉంది. నీ డౌట్ ఏంటి బాబు? ఏమి లేదురా, నీ జేబులు ఎన్ని పిల్లలు ఉన్నాయి? ఒకటి. నా జేబులు ఎన్ని ఉన్నాయి? రెండు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఒకటి కదా. సపోజ్ ఒకటి పోయినా సేఫ్ సైడ్ ఇంకోటి ఉందన్నమాట, మరి అదే అప్పుడే తలపట్టుకోకూడదు. నువ్వు వెళ్ళారా? ఏంటి, ఏదైనా సేఫ్ గా ఉండాలి. ఒక షర్ట్ ఉందా? ఉంది. లోపల సేఫ్ సైడ్ ఇంకో షర్ట్ ఉంది. ఇగో ఒక ప్యాంట్ ఉందా? ఎస్. లోపల సేఫ్ ఇంకోటి ఉంది. అవునా? ఇగో ఒకటి. నువ్వేమంటారా? ఏమి లేదురా, మన ప్రకాష్ గారు గణేష్ గారు లాగా ఒక్కొక్కరిని ప్రేమించి ఇందాక నువ్వు పట్టుకున్న తలెలా పట్టుకునే కన్నా నాలాగా ఇద్దరు ప్రేమించే అనుకో, లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఎలా ఉంది? బాగుందిరా. థ్యాంక్ యూ రాచ్. రాధా ప్రశాంతి, ఎక్స్క్యూజ్ మీ, వెయిట్, వచ్చేస్తున్నా. అసలు ఏంటి వీడు? వీళ్ళ నాన్న సగం ఎట్లయితే వీడు డబుల్ మెంటర్. ఇలావగానే ఒప్పుకుంటూ వెళ్ళావు కదరా, డోల్ తీరిందే. ఈ రోజైనా నా మీద మీకు దయరాదా? ఈ వీధిలోనే కాదు, విన్ సిటీస్ లో ఎక్కడైనా నాకు తలుపుబడి ఉంది. నాకు నచ్చిన పిల్ల కంట పడిందా? తక్కువ ఆగాల్సింది. నేను మీకు నచ్చానని చెప్పు ప్లీజ్. ఏం కావాలో క్షణాల్లో తీసుకొచ్చి ఇచ్చేస్తాను ప్లీజ్. ఎవర్రా?
బాంబులోనే చూసుకోండి. ఈ రాయలసీమ రత్నారెడ్డి పవర్ కి రాళ్ళు కూడా పిండైపోతాయిరా. నీ ప్రతాపం అక్కడ ఇక్కడ కాదు. నీకు అక్కడెంతో నాకు ఇక్కడంతే. నేను తలుచుకుంటే నిన్ను అడ్రస్ లేకుండా చేస్తా. నువ్వే కాదు, నీ వెనకాల ఉన్న వాళ్ళు కూడా నా చేతి మీద బుధవారం నాడు పుట్టిన పిల్లి ఏక కూడా పేకలేరు. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఈ రోజు నుంచి ఏ రోజైనా నా చెల్లొంక కళ్ళెత్తి చూస్తే ఆ కళ్ళు పీకేసి వాడి చేతిలో కరం బాంబులు పిచ్చేస్తాను. నాకు తిక్కరేగి రిమోట్ నొక్కానంటే పీస్ పీస్ అయి పేరుతారు. Hey!